శ్రీమాత్రే నమ రెడ్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం ఈ వీడియోలో మనం వారు జీవితంలో అదృష్టవంతులుగా మారాలంటే ఏ దైవాన్ని ఎక్కువగా పూజించుకోవాలి వాళ్ళ అలాగే జీవితంలో వారికి ఎదురయ్యే సమస్యలు పరిష్కరించుకోవాలనుకుంటే ఏ గ్రహాన్ని లేదంటే గ్రహ రూపంలో ఉన్నటువంటి దైవాన్ని పూజించుకుంటే అనుకూలంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశి వారు సాధారణంగా చాలా డిగ్నిఫైడ్గా ఎవరి మీద ఆధారపడకుండా స్వశక్తితో జీవితంలో పైకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళ యొక్క కష్టాలు కానీ బాధలు కానీ ఎవరితో కూడా చెప్పుకోరు ఎంతటి బాధనైనా ఎంతటి కష్టాన్నైనా వాళ్ళు వాళ్ళలోనే భరించి కుటుంబ సభ్యులకు కానీ స్నేహితులకు కానీ సంతోషాన్ని ఆనందాన్ని మాత్రమే పంచిపెడుతుంటారు అలాగే అన్నీ ఒక పద్ధతిగా ఒక సిస్టమేటిక్గా వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు సాధారణంగా వీళ్ళు స్వతంత్ర వృత్తిని ఎన్నుకుంటూ ఉంటారు కింద పని చేయడం కన్నా మనమే పది మందికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఇండిపెండెంట్ అది ఎంత చిన్నదని అవచ్చు ఎంత పెద్దదన్నా వచ్చు సాధారణంగా స్వతంత్ర వృత్తిని ఎన్నుకుంటారు కొంతమంది వారసత్వంగా అంటే వాళ్ళ తండ్రి గారు తాతగారు ఏ వృత్తి అయితే చేస్తుంటారో దాన్ని కూడా కొంతమంది కంటిన్యూ చేస్తుంటారు అంటే ప్రారంభంలో వేరే వేరే వృత్తులు ఏమైనా చేసినా దాని తర్వాత ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆ వృత్తిని టేకప్ చేసి దాన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో ఈ విధంగా వీళ్ళ వృత్తిపరంగా అభివృద్ధి చెందుతూ ఉంటే వీళ్ళ దగ్గర సహాయకులుగా చేరడం కానీ లేదంటే దగ్గర బంధువు ఏమైనా వీళ్ళకి హైస్టాండర్డ్గా చేరి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి రహస్యాల్ని వృత్తిలో నైపుణ్యాన్ని ఇవన్నీ గుట్టిగా తెలుసుకొని చివరికి వీరికే పోటీగా తయారై చివరికి వీరి పతనానికి కూడా కారణమవుతుంటారు ముఖ్యంగా రాజకీయ సంస్థల్లో ఉన్నవాళ్ళు కానీ వ్యక్తిగత సంస్థల్లో ఉన్నవాళ్ళు కానీ నమ్మకస్తులైన వారికి కూడా అంటే దగ్గర బాగా ఉన్నటువంటి సేవకులకు కానీ ఎస్టెంట్స్ కూడా మీరు ఏదైతే చేస్తున్నారో అది తెలియకుండా జాగ్రత్తగా చేసుకోవడం మంచిది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క రహస్యాలు బయటికి తేలడం వల్ల అవి మీ యొక్క ఇబ్బందికి కానీ మీ యొక్క నష్టానికి కానీ పరోక్షంగా మీ యొక్క పతనానికి కూడా కారణం అవచ్చు ఎవరిని కూడా అతిగా నమ్మకండి ఏదన్నా సొంతంగానే చేసుకునే చేయండి ముఖ్యమైన విషయాల్లో మాత్రం ఇతరుల మీద ఆధారపడవద్దు ఈ విధంగా చేసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది బట్ ఈ రాశి వారికి అదృష్టం ఏంటంటే ఈ రాశి లేదా ఈ లగ్నానికి అధిపతి సాక్షాత్తు సూర్య భగవానుడే అవటం వల్ల ప్రత్యక్షంగా సూర్యుడే కారణం అవటం వల్ల ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకుంటే జీవితంలో ఎటువంటి సమస్యన్నా కూడా సాల్వ్ అవుతూ ఉంటుంది అయితే సూర్యుని యొక్క బలాన్ని బట్టి బలహీనత బట్టి అంటే సూర్యుడు స్వక్షేత్రంలో ఉన్నా అంటే సింహరాశిలో ఉన్నా మేషరాశిలో ఉచ్ఛలో ఉన్నా కూడా అలాగే మిత్రక్షేత్రాల్లో అంటే కన్య ధనుసులో కానీ మీనంలో కానీ ఉన్నా చాలా అనుకూలంగా ఉంటుంది శత్రురాశిలో ఉన్నా శత్రుగ్రహాలతో కలిసినా కొద్దిగా స్ట్రగుల్ ఉంటుంది బాని ఏ రాశిలో ఉన్నా కూడా ఎంత బలహీనంగా ఉన్నా కూడా ఈ సూర్య భగవాన్ ఆరాధించుకోవడం వల్ల ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్యాలను చదువుకుంటే కంపల్సరీగా వీళ్ళ యొక్క వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది ముఖ్యంగా కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా హెల్త్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది సో ఏదైనా ఈ రాశి వారికి వివాహ విషయంలో కొన్ని సమస్యలు ఎదురవుతూ అన్నమాట ఎందుకంటే వీళ్ళకి సప్తమాధిపతిగా వచ్చినటువంటి శని భగవానుడే ఆరో స్థానానికి అవటం అతి డిగ్నిఫైడ్గా వీళ్ళు ఉంటే సప్తమం శని గ్రహానికి ఆధిపత్యంలో రావటం వాళ్ళు కొద్దిగా తక్కువ క్వాలిటీ కలిగి ఉండడం కానీ తక్కువ ఆలోచనలు కలిగి ఉండడం కానీ ఉండే అవకాశం ఉంటుంది సో దానివల్ల ఏంటంటే చాలామంది సింహలగ్న లేదా సింహరాశి జాతకులకి ఏంటి శని ఆలస్యానికి కారణం కాబట్టి వివాహం కూడా ఆలస్యం అవుతుంటుంది సో అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక గోల్ పెట్టుకుంటారు మనం ఏదో ఉద్యోగం సాధించాలి లేదంటే ఒక ఇల్లు కట్టుకోవాలి లేదంటే తల్లిదండ్రులకు ఏదో చేయాలి లేదా చెల్లెలు పెళ్లి చేయాలి అన్నటువంటి గోల్ పెట్టుకొని వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క సొంత అవసరాలంటే ఇలాంటి వివాహాలని వాయిదా వేస్తుంటారు తీరావే లేదా అనుకున్న ఉద్యోగం సాధించి అనుకున్న పెళ్లి చేసి చిరపడ్డ బోదలకి ఏజ్ కూడా దాటిపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో వివాహం కాకుండా ఉండిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి కాబట్టి ఇది మీ గోల్ మీరు పెట్టుకోండి కానీ వివాహ వయసు వచ్చినప్పుడు ఒక టైంలో సంబంధాలు వచ్చినప్పుడు చేసుకుంటే బాగుంటుంది ముఖ్యంగా సింహరాశిలో సంబంధించినటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ పేరెంట్స్ ఉంటే వాళ్ళు పిల్లల యొక్క వివాహ విషయంలో శ్రద్ధ తీసుకోకపోతే వీళ్ళు అలాగే వివాహం ఆలస్యం అవుతుంటుంది అలాగే వివాహ ప్రయత్నం చేసినప్పుడు కూడా ఏదో విధంగా కొన్ని సంబంధాలు ప్రతిదీ కూడా ఏదో ఒక కారణంతో ఏదో వంకతో రిజెక్ట్ చేస్తుంటారు ముఖ్యంగా ఈ సింహలగ్నంలో జన్మించిన వారికి ఒక పట్టణం పెళ్లి సంబంధాలు నచ్చవు ఏదో కారణం రిజెక్ట్ చేస్తుంటారు సో ఈ కారణం వల్ల ఏమో వీళ్ళకి వివాహం ఆలస్యం అవడం కొన్ని సందర్భాల్లో వివాహం తర్వాత కూడా సర్దుకుపోవడం కాకుండా కొన్ని చికాకులు వస్తాయి కానీ వివాహం తర్వాత మాత్రం స్టేబిలిటీ ఉంటుంది ఒక కొద్దినాలు ఒక ఆరు నెలల సంవత్సరం ఇబ్బంది ఉన్నా కూడా సప్తమ శనికి రావడం వల్ల శని శనికి సప్తమ స్థానం దిగ్బలం పొందడం వల్ల వివాహ బంధం బాగుంటుంది కానీ వివాహం అవటమే ఆలస్యం అవుతుంటుంది కాబట్టి అటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే శనివారం రోజు కంపల్సరిగా స్వామిని పూజించుకోవడం అలాగే శివుడు సంబంధించిన అంటే మగవాళ్ళైతే మరి కన్యా పశుపతి హోమాన్ని అమ్మాయిలైతే వరపాశుపతి హోమానం కానీ చేయించుకోవడం అలాగే శివపంచాక్షరి మహామంత్రాన్ని ప్రతిరోజు చదువుకోవడం అలాగే ప్రతీ నెల మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల వివాహ ఆలస్యం అవ్వకుండా తొందరగా జరగడం అలాగే వివాహం తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా కంపల్సరీగా ముందుకు వెళ్తూ ఉంటాయి ఇక దాని తర్వాత ఎక్కువగా వీళ్ళకి ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మనకి ఏదో ఒక పెద్ద ఉద్యోగం కోసం వీళ్ళు చదువు పూర్తయినట్టునే ఏదో క్యాంపస్లో ఏదో ఉద్యోగం వచ్చినా చిన్న ఉద్యోగం వచ్చినా కూడా సాధారణంగా వాటిని చేరకుండా మనం ఏదో ఒక పెద్ద ఉద్యోగం సాధించాలి ఒక సివిల్స్లో జాబ్ సాధించాలి లేదంటే వేరే ఇంకొక గోల్ పెట్టుకొని దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నంలో ఎగ్జామ్స్ రాయడం సరిగ్గా కొన్ని వాటి జరిగే దశను బట్టి అప్పుడు ఫలితాన్ని బట్టి అది లేట్ అవుతుంటారు కొన్ని సందర్భం ఐదు ఆరు సంవత్సరాలు ఏడెనిమిది సంవత్సరాలు కూడా పడుతుంటాయి ఈలోగా వచ్చిన ఉద్యోగాలలో వదులుకుంటారు కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఆ పెద్ద ఉద్యోగం రాకపోవడం చిన్న ఉద్యోగం వదులుకోవడం వల్ల అప్పుడు ఏ ఉద్యోగం లేకుండా మరి జీవితంలో కాంప్రమైజ్ అయ్యేలా కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా ఈ సింహరాశి సింహం లగ్నం వారు మరి వచ్చిన ఉద్యోగాన్ని చేసుకుంటూ ఇంకా బెటర్మెంట్ కోసం మీరు ఏదైతే గోల్ సాధించారో దానికోసం ప్రయత్నం చేసినప్పుడు కంపల్సరీగా మీరు అనుకున్న గోల్ సాధిస్తారు ఎప్పుడు కూడా ఉద్యోగం ఉన్నవారికి ఉద్యోగం వస్తుంటుంది కాబట్టి అంటే దశమస్థానం యాక్టివేట్ అవుతుంది మీరు జాబ్ చేస్తుంటే దశమస్థానం యాక్టివేట్ అవుతాయి కష్టపడి కొద్దీ దాని ఫలితం పెరుగుతూ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే వచ్చిన ఉద్యోగాన్ని చేసుకొని అలా ఇంకా బెటర్ కోసం మీరు ప్రయత్నం చేస్తే మీరు అనుకున్న గోల్ సాధిస్తారు తప్ప వచ్చిన ఉద్యోగాన్ని వదులుకొని ఏదో అదే కావాలనుకుంటా మాత్రం సాధారణంగా రెండుకి కాకుండా పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అవకాశానికి సాధించడానికి ఆలోచించండి బట్ గోల్ ఉండడం మంచిదే కానీ దాంతోపాటు వచ్చిన అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంటే ఇంకా బాగుంటుంది బట్ కొన్ని సందర్భాల్లో బాగా చివరికి నాలుగైదు సంవత్సరాలు ఐదేళ్ళ సంవత్సరాలు ట్రై రాకపోతే ఇబ్బంది అవుతుంది అలాగ ఇబ్బంది పడకుండా ఈ జాతకులు ఉండాలి అంటే ఈ రాశికి ముఖ్యంగా దశమాధిపతిగా ఉన్నటువంటి వాడు శుక్రుడు తృతీయాధిపతి కూడా శుక్రుడు అవడం వల్ల కంపల్సరీగా వీళ్ళు చిన్న ఉద్యోగం వచ్చిన తర్వాత మాత్రమే పెద్ద ఉద్యోగం వస్తుంది అందుకని వచ్చిన ఉద్యోగాన్ని సేకరించండి అలాగే శుక్రుని యొక్క అనుగ్రహం కోసం విష్ణు సహస్రనామంతో పాటు లక్ష్మీ సూత్రం కూడా చదువుకోవడం లేదంటే కనకధార సూత్రం చదువుకోవడం వల్ల ఉద్యోగపరంగా ఎదురయ్యే సమస్యల్ని ఖచ్చితంగా మీరు సాల్వ్ చేసుకుంటారు ఇక సంతానపరంగా సమస్యలు వచ్చినప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం అలాగే ప్రతిరోజు సూర్య సూర్యభగవాన్ని పూజించుకుంటే ఎటువంటి సమస్య పరిష్కారం అవుతుంది వీళ్ళు ఇంకా అదృష్టవంతులు కావాలంటే కెంపు అనే ఉంగరాన్ని బంగారంలో తయారు చేసి కుడిచేయి ఉంగరం వేలు పెట్టుకోవడం దొరికితే పన్నెండు ముఖాలు రుద్రాక్ష ధరించడం వల్ల కంపల్సరీగా జీవితంలో ఉన్న స్థాయికి వచ్చి పది మందికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ స్వస్తి